పుష్ప సుమల్లో అల్లుర్జున్ పోలీసులు తెచ్చిస్తాడు కాళహస్త్రి కోవా సార్ నిపి. ఈ రోజు మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కేజీ కోవా వచ్చి 300. ఇక అక్కడ ఉన్న ఒక అన్న పర్మిషన్ అడిగి మేకింగ్ ఎలా చేస్తారో చూద్దాం చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. అన్న పెద్ద బాణలు పెట్టి 10 లీటర్ల పాలు అయితే పోసాడు. దానిలో ఒక కప్పు షుగర్ అయితే వేసాడు. రోజుకి 1000 లీటర్ల పాలు అయితే కాంచారంట. ప్రతిరోజు 4 ఉండాలంట. ఈ రోజు అన్న ఒకటే ఉన్నాడు. అలాగే 10 లీటర్ల పాలు కాంచితే మనకు 2.5 కేజీ పాల్కోవ అయితే వస్తుందంట. మనకు వీళ్ళు పాల్కోవ రెడీ చేయడానికి కట్లు కానీ గ్యాస్ కానీ అసలు వాడరు. ఓన్లీ చెనుగు పొడితోనే మనకు పాల్కోవ అంతా రెడీ చేస్తారు. అందుకే ఇంత టేస్ట్ ఉంటుందేమో. ఇక ఎవరు లేరు చెప్పి నేను కూడా ఒక చేసి కొంచెం అయితే కలబెట్టాను. దాదాపు 40 నిమిషాల తర్వాత అయితే మనం పాల్కోవ అయితే రెడీ అయిపోయింది. వాటి అయితే నీట్ గా ప్యాక్ చేస్తున్నారు. నేనైతే పాల్కోవ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. 2 టేస్ట్ అయితే దుమ్ము లేపేసాను అనుకోండి. మీరు కానీ కాళహస్త్రి సైడ్ వస్తే మిస్ అవ్వకుండా ఈ పాల్కోవ టేస్ట్ చేసి వెళ్ళండి. ఉంటా బాయ్.